జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి విజ్ఞప్తితో బల్దియా కాంట్రాక్టర్లు ఆందోళన విరమించారు. 2 వారాల్లో మొదటి విడత బకాయిలు చెల్లిస్తామని హామీ ఇవ్వటంపై హర్షం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లతో కమిషనర్ అమ్రపాలి చర్చలు సఫలమయ్యాయి. 1500 కోట్ల పెండింగ్ బకాయిలు దశలవారీగా చెల్లిస్తామని, 2 వారాల్లో మొదటి విడత బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అవసరమైన కాంట్రాక్టర్లకు బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిస్తామని భరోసా ఇచ్చారు. కమిషనర్ అమ్రపాలి హామీతో ఆందోళన విరమింపజేశారు కాంట్రాక్టర్లు. జీహెచ్ఎంసీ పరిధిలో అనేక కార్యక్రమాలు చేపట్టిన కాంట్రాక్టర్లు పెండింగ్ బిల్లులు చెల్లింపుల్లో నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు 2 రోజులుగా బల్దియా కాంట్రాక్టర్లు ఆందోళన చేపట్టారు. 14 నెలలుగా బిల్లులు చెల్లించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ అభివృద్ధి పనులకు రావాల్సిన 1500 కోట్ల మేర బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం జీహెచ్ఎంసీకి 3000 కోట్లు కేటాయించిన నేపథ్యంలో పెండింగ్ లో ఉన్న 1500 కోట్ల బిల్లులను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 5వ తేదీలోగా బకాయిలను చెల్లించుకుంటే జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్స్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించడంతో అమరపాలి రంగంలోకి దిగి కాంట్రాక్టర్లతో చర్చలు జరిపారు. ఎట్టకేలకు బల్దియా కాంట్రాక్టర్లతో జీహెచ్ఎంసీ కమిషనర్ అమరపాలి చర్చలు ఫలించడంతో తాత్కాలికంగా ఆందోళన విరమిస్తున్నట్టు కాంట్రాక్టర్లు ప్రకటించారు. కాంట్రాక్ట్ విధానంలో లోటుపాట్లు సవరించాలని, అందరికీ ఒకే విధమైన ధరలు ఇవ్వాలన్న కాంట్రాక్టర్ల విజ్ఞప్తికి అమరపాలి సానుకూలంగా స్పందించారు.